హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. చూడండి, నేను ఈరోజు చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే అగరబత్తి స్టాండ్ అండి. సిల్వర్లో అగరబత్తి స్టాండ్ చూపిస్తున్నానండి. మీకు మోడల్స్ అన్నీ చూపిస్తానండి, ఒక్కొక్కటి చూపిస్తాను వెయిట్తో సహానే. చూడండి చూడండి, మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. చూసారా? ఇదిగోండి, ఇది మందార అగరబత్తి అంటారండి దీన్ని. చూసారా? లైట్ వెయిట్ అండి ఇది. ఇది వచ్చి మీకు 7 గ్రామ్స్ అండి. ఇది లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట, గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. అలాగనే మనం డైలీ దేవుడి దగ్గర అగరబత్తి వెలిగించుకోవడానికి కూడా బాగుంటుంది అండి లైట్ వెయిట్లో. ఇందులో కొంచెం రైస్ వేసుకోవాలండి, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా. కొంచెం రైస్ వేసుకుని దాంట్లో అగరబత్తి పెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి, ఇది సెకండ్, ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది మీకు. కింద మీకు కొంచెం బేస్ వచ్చి పైన ఇలా స్టాండ్లా వస్తుందండి. ఇది కూడా లైట్ వెయిటే. ఇది వచ్చి మీకు 13 గ్రామ్స్ అండి. ఇది 13 గ్రామ్స్ వస్తుందండి. ఇది ఇది చూసారా, పూజా మోడల్ అండి ఇది. ఇది కూడా మీకు లైట్ వెయిటే వస్తుంది, హెవీ వెయిట్ ఏమి ఉండదండి. ఇది వచ్చి మీకు 15 గ్రామ్స్ అండి. ఇది 17 గ్రామ్స్ అండి, సారీ 17 గ్రామ్స్ అండి. ఇది చూసారా, ఇది కూడా బాగుంది కదండి మోడలు. ఇందులో అయితే రైస్ అది ఏమి వేయక్కర్లేదండి, ఇది బాగుంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవచ్చమంట మనం, బాగుంటుందండి ఇది కూడాని. అందులోనే మీకు కొంచెం పెద్ద సైజు చూపిస్తున్నాను. అన్ని సైజులు అన్నీ చూపించట్లేదు కానండి, కొన్ని సైజులు మాత్రమే చూపిస్తున్నాను. ఇది వచ్చి మీకు 35 గ్రామ్స్ అండి. ఇది ఇందులో మీకు 100 వరకు ఉంటుంది అన్నమాట అండి, 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులో మీకు రైస్ అది ఏమీ ఎక్కలొద్దు, స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి ఇలాగ పెట్టేసుకోవచ్చమాట అగరబత్తి స్టాండు. చూసారా? మీకు ఇది ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇది చూసారా, ఫ్లవర్లా ఉంటుంది అన్నమాట. పైన పైన అంతా చెక్కుడు వచ్చి చిన్న హోల్స్ వచ్చి ఫ్లవర్లా వచ్చి బేస్ వస్తుంది కింద. ఇది కూడా బాగుంటుందండి. ఇది కూడా 12 గ్రామ్స్ అండి. ఇది బాగుంటుందండి, ఇది కూడా చాలా బాగుంటుందండి. చూసారా, ఇందులో మీకు చాలా మోడల్స్ ఉంటాయండి. మీకు మోడల్స్ అన్నీ చూపిస్తానండి, ఒక్కొక్కటి చూడండి. మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారా, ఇది ఏంటనుకుంటున్నారు? కలశం అండి ఇది, కలశం అన్నమాట. కలశంలోనే అగరబత్తి వస్తుంది అన్నమాట. చూసారా, కలశం కింద పెట్టుకోవచ్చు, ప్లస్ అగరబత్తి కింద కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ప్లేట్ వచ్చి ప్లేట్ మీద కలశం వస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇదేంటనుకుంటున్నారు చెప్పండి, మీరు ఐడియా వచ్చిందా మీకు? శంకు చక్రం అంటారు కదండి, అవండి ఇవి. చక్రం అండి ఇది, వెంకటేశ్వర స్వామికి శంకు చక్రం ఉంటుంది కదా, చక్రం అన్నమాట. వెనకాల అగరబత్తి అన్నమాట అండి. ఇది ఎలా 2-in-1 అన్నమాట అండి. ఇలాగా శంకు చక్రం కింద కూడా పెట్టుకోవచ్చు, అగరబత్తి స్టాండ్ కింద కూడా యూస్ చేయొచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇందులో చక్రం అన్నమాట అండి ఇది. చూసారా ఎంత బాగుందో? చూసారండి, ప్లేట్లో వచ్చి లీఫ్ కింద వచ్చిందండి, లీఫ్ కింద వచ్చి బేస్, అందులో మీకు ఇలాగా శంకు చక్రం అన్నమాట. ఇది అగరబత్తి అంటే ఇదండి, ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట. అగరబత్తిని ఇందులో పెట్టుకోవచ్చు, అందుకే దీన్ని అగరబత్తి స్టాండ్ అంటారన్నమాట. ఇవి కూడా బాగుంటాయండి. ఇది చూడండి, నామం అన్నమాట. ఈ నామం ఉంటేనే ఆ రెండింటికి ఇలువ అన్నమాట అండి. చూసారా, నామం శంకు చక్ర నామం అన్నమాట అండి. ఇది నామం అన్నమాట అండి. ఇదిగో చూసారా, వెనకాల ఇందులో అగరబత్తి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగో బాగుంది కదండి. ఇవి కూడా మీకు ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అన్నమాట. వెయిట్ చెప్పలేదు అనుకుంటున్నారా? ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అండి ఇవి. చూసారా, మూడు చూపిస్తున్నాను చూడండి. ఇలా మూడు మనం గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు, ఇంట్లో కూడా మనం అగరబత్తి కింద యూస్ చేయొచ్చు. ఇలా శంకు చక్ర నామం పెట్టుకున్నట్టుగా కూడా ఉంటుంది, అలా కూడా యూస్ చేయొచ్చు అండి. ఇది చూసారా, ఎనామిల్తో శంకు చక్ర నామం అన్నమాట అండి. మొత్తం ఫుల్గా అన్నమాట, ఇది ఫుల్ వస్తుంది. వెనకాల చూసారా, అది వెనకాల అగరబత్తి పెట్టడానికి అన్నమాట. ఇది కూడా బాగుంటుంది అండి, ఇది ఎనామిల్తో వస్తుంది అన్నమాట అండి, ఎనామిల్తో వస్తుంది అది. ఇది చూడండి, ఇందాక మీకు చూపించాను కదా ఫ్లవరు, ఈ ఫ్లవర్లో డబుల్ వస్తుంది అన్నమాట అండి. ఇది డబుల్ స్టాండ్ వస్తుంది, పైన ఒక ఫ్లవర్ వచ్చి కింద ఒక ఫ్లవర్ వస్తుందండి. ఇది చూసారా, ప్లెయిన్ అన్నమాట అండి, ఒకటే వస్తుంది, ఒకటే డబుల్ కాదు. ఇందాక మనకి డబుల్ సింగిలేమో స్టాండ్తో చూపించాను కదండి, దీనికి స్టాండ్ ఉండదు, సింగిలే. ఇది కూడా మీకు 7 గ్రామ్స్ వస్తుందండి. చూసారా, సింగిల్ అన్నమాట. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. ఇందాక మీకు మందార అదే చెప్పి చూపించాను కదా, 6 గ్రామ్స్ది, 7 గ్రామ్స్ది లైట్ వెయిట్ది. ఇది అదండి, ఇది కూడా బాగుంటుంది. ఇది వెయిట్ వచ్చి మీకు 39 గ్రామ్స్ అండి. ఇలా 3 ఉంటాయి అన్నమాట, ఇది 3 ఉంటాయండి. ఇందులో మీకు 3 ఉంటాయి, 5 ఉంటాయి, 7 ఉంటాయండి. ఇందులో చాలా సైజులు ఉంటాయండి, మీకు సైజులు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది చూడండి. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాగా అందరూ కలిపి ఇలాగ ఇందులో ఒక్కొక్క అగరబత్తి వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో,
సెవెన్ వస్తాయండి మొత్తం మీకు సెవెన్ వస్తాయన్నమాట. ఇది వెయిట్ వచ్చి మీకు 120 గ్రామ్స్ ఎంత ఉంటుందండి? 120 గ్రామ్స్ అండి ఇది. 120 గ్రామ్స్ బాగుందండి, నచ్చిందా మీకు? చూడండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తున్నాను చూసారా, ఇది బాగుంటుందండి. ఇది వెయిట్ ఎక్కువే ఉంటుంది మీకు, 200 గ్రామ్స్ అండి ఇది. ఇందులో చూసారా ఎలా ఉన్నాయో, సింగిల్ సింగిల్గా తీయి మనం తీసి ఇలా పెట్టాలన్నమాట, అంటే క్లీనింగ్కి ఓపెన్ చేసేసుకోవచ్చండి. ఇది క్లీనింగ్ చేసినప్పుడు ఓపెన్ చేసేసుకుని క్లీన్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ పెట్టినప్పుడు ఇలా పెట్టుకోవాలి, యూస్ చేసినప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి, మొత్తం ఫ్లవర్లా వస్తుంది. మీకు ఇందాక చూపించింది కలిపిన్న ఫ్లవర్ అన్నమాట, ఇది విడివిడిగా ఉంటుందండి. ఇది 200 గ్రామ్స్ ఇది చూసారా, బాగుంది కదండి. ఇంట్లో ఎక్కువ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి తీసుకోవడానికి బాగుంటుందండి. అందరూ అన్ని అగరబత్తీలు వేయచ్చు అన్నమాట మన దేవుడి. ఇది ఇలా తీసుకున్నామంటే మిగతా దేవుడి దగ్గర సామాన్లన్నీ కూడా ఇంత వెయిటే ఉండాలండి, ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉన్నది కదండి, 200 గ్రామ్స్ కదా, పెద్దది కదండి. దానివల్ల చూడండి బాగున్నాయి కదా, మీకు అన్నీ ఇంకొకసారి చూపిస్తుందని చూడండి. చూడండి అన్నీ బాగున్నాయి కదండి. రేట్ వచ్చి మీకు ఈరోజు తులం వచ్చి 940 రూపాయలండి రేటు. చూడండి బాగుందండి. మన వీడియో మీకు నచ్చిందండి, మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఉంటానండి.